Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Collector ke shock ichina ketu gallu em chesaro teliste shock avvalsinde. Andhra Pradesh lo cyber mosalu roju rojuku perigipothunayi. Aithe okappudu mosalante ekkuvaga gramallo unna varine namminchi mosam chesevaru. లేదా నిరక్షరాస్యులను మాత్రమే మోసం చేసేవారు. తరువాత నగరాలకు వీరి మోసాలు విస్తరించాయి. చదువుకున్న వారిని, ఉన్నత స్థానాల్లో ఉన్నవారిని కూడా మోసం చేస్తున్నారు. సైబర్ నేరాలపై పూర్తి అవగాహన ఉన్నవారిని వదలడం లేదు. టెక్నాలజీ ఏ స్థాయిలో పెరిగిందో మోసాలు కూడా అదే స్థాయిలో రెట్టింపు అవుతున్నాయి. స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా వినియోగం పెరగడంతో మోసాలకు కూడా కొత్త కొత్త దారులు వెతుకుతున్నారు కేటుగాళ్లు. ముఖ్యంగా ఏపీలో ఈ సైబర్ మోసాల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ప్రముఖులను టార్గెట్గా చేసుకుని వారి పేరుపై నకిలీ సోషల్ మీడియా అకౌంట్లను క్రియేట్ చేసి భారీగా డబ్బులు దండుకుంటున్నారు కేటుగాళ్లు. ఇప్పటికే రాష్ట్రంలోనే పలువురు ప్రముఖుల పేర్లపై నకిలీ సోషల్ మీడియా అకౌంట్లు క్రియేట్ చేసి సన్నిహితులకు డబ్బులు కావాలంటూ మెసేజ్లు పెట్టి మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరగాళ్లపై వివిధ జిల్లాల్లో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా కాకినాడ కలెక్టర్ కృతిక శుక్లాను కూడా వదలలేదు కేటుగాళ్లు. ఆమె పేరుతో ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియాలో కలెక్టర్ కృతికా శుక్లా ఫోటోను డీపీగా పెట్టి అర్జెంటుగా డబ్బు కావాలని జిల్లా స్థాయి అధికారులకు మెసేజ్లు పెట్టారు. చాలామంది అధికారులకు మెసేజ్లు రావడంతో ఏంటి కలెక్టర్ ఇలాంటి మెసేజ్ చేశారంటూ ఆశ్చర్యపోయారు. అయితే అది కొత్త నెంబర్ కావడంతో ఉన్నత అధికారులు కలెక్టర్ కృతికా శుక్లా దృష్టికి తీసుకెళ్లారు. దీంతో విషయం తెలిసి కలెక్టర్ కృతికా శుక్లా కంగు తిన్నారు. అసలు తాను ఎవరినే డబ్బులు అడగలేదని, ఇలాంటి మెసేజ్లు తాను ఎందుకు చేస్తానంటూ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. వెంటనే తన పేరుతో వెళ్లిన మెసేజ్లను పరిశీలించిన ఆమె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అయితే మెసేజ్లు పంపిన నెంబర్ ఉత్తరప్రదేశ్కు చెందినదిగా పోలీసులు గుర్తించారు. కేటుగాళ్లను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఇలాంటి మెసేజ్ల పట్ల అంతా అప్రమత్తంగా ఉండాలని, తెలిసిన వారి నెంబర్ నుంచి ఇలాంటి మెసేజ్లు వస్తే ముందుగా ఆ మెసేజ్ చేసింది వారో కాదో నిర్ధారించుకోవాలని, అప్పటికే అనుమానం వస్తే బంధువులు స్నేహితుల ద్వారా ఆరా తీసి అనుమానం వస్తే వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు.